రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశమే అమ్మకాలకు ప్రయోగశాలగా మారింది. స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో ఏర్పడిన ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా అమ్ముతుంది. ఫలితంగా తరతరాలుగా అణచివేయబడిన సామాజిక తరగతులకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు, ప్రత్యేక వెసులుబాట్లు, హక్కుల అమలు ప్రశ్నార్థకరంగా మారాయి. 80%గా ఉన్న దేశ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు 3 వ్యవసాయ చట్టాలను తెచ్చింది. తీవ్ర వ్యతిరేకత రావడంతో వాటిని వెనక్కు తీసుకుంది. అయినా పరోక్షంగా కార్పొరేటర్లకు అప్పగించే చర్యలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ రంగం, వ్యవసాయ రంగం, తరువాత దోపిడీకి అవకాశాలున్న భారతీయ అడవులపై కార్పొరేట్ల కన్ను పడింది. అడవుల్లో విస్తారంగా ఉన్న బొగ్గు, యురేనియం, అల్యూమినియం, ఇనుము, మాంగనీసు, రంగురాళ్ళు, రాగి వంటి ఖనిజ సంపదను దోపిడీ చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు నాటి బ్రిటిష్ ప్రభుత్వం దారులు వేయగా కాంగ్రెస్ ప్రభుత్వం కిటికీలు తెరిచింది. నేడు బీజేపీ ప్రభుత్వం తలుపులనే తెరుస్తుంది. అడవే జీవనాధారంగా బతుకుతున్న అడవి బిడ్డలకు ఎకరం 2 ఎకరాల పోడు భూమిపై హక్కులు కల్పించమని అడిగితే అడవి నాశనమవుతుందని గగ్గోలు పెట్టిన కుహాన పర్యావరణ మేధావులు ఇప్పుడేవి సమాధానం చెబుతారు? అటవీ సంరక్షణ నియమాలు 2022 అమలైతే జరిగే పరిణామాలు ఏమిటి? నూతన అటవీ నియమాలు సమాజానికే పెనుముప్పు. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పులు మంత్రిత్వ శాఖ 2022 జూన్ 28న ఓ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అది పార్లమెంటు ముందు ఆమోదానికి ఉంది. అటవీ సంరక్షణ చట్టం 1980ని అమలు చేయడానికి రూపొందించిన నియమ నిబంధనలే అటవీ సంరక్షణ నియమాలు 2022 అని ప్రభుత్వం పేర్కొంది. దీనికి కూడా చైర్మన్ గా నోడల్ అధికారిని కేంద్రమే నియమిస్తుంది. వీటిలో ఎక్కడ అడవుల్లో 90% అంతర్భాగంగా ఉన్న గిరిజనుల హక్కులకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ అధికారులకు చోటు లేకపోవడం గమనార్హం. కార్పొరేటర్ల ప్రయోజనాల ముందు గిరిజనుల ప్రయోజనాలు ముఖ్యం కాదని చెప్పకనే చెబుతుంది. పారిశ్రామిక అవసరాల కోసం అటవీ భూములు కావాలనుకునే వారు కేంద్రం రూపొందించిన ఆన్లైన్ పోర్టల్లో దరఖాస్తు చేసుకుంటే వాటిని క్షేత్రస్థాయి పరిశీలన కోసం రీజనల్ ఎంపవర్డ్ కమిటీ, ప్రాజెక్ట్ స్క్రీనింగ్ కమిటీలకు పంపుతారట. రిజర్వేషన్, అటవీ భూమిగా గుర్తించబడిన భూమిని చట్ట ప్రకారం అటవీయేతర భూమిగా మార్చడం. డైవర్షన్, అటవీ భూమిని అటవీయేతర కార్యక్రమాల కోసం లీజుకు ఇవ్వడం. ల్యాండ్ బ్యాంక్, అటవీ భూమికి బదులుగా సదరు ప్రైవేటు సంస్థ నష్టపరిహారం చెల్లించి అటవీ భూమిని స్వాధీనం చేసుకోవడం. అయితే నష్టపరిహారం డబ్బులు రాష్ట్రం దుర్వినియోగం చేసే అవకాశం ఉన్నందున వాటిని అటవీ నష్టపరిహార నిధిని ఏర్పాటు చేసి అందులో జమ చేయమంటుంది. రాష్ట్రాలపై నమ్మకం లేదనే పేరుతో కేంద్రమే వాటిని లాగేసుకుంటుంది. లైనియర్ ప్రాజెక్ట్, అటవీ భూమిని సింగిల్ విండో విధానంలాగా సరళంగా మార్పు చేసి ప్రాజెక్టులు, రోడ్లు, పైపు లైన్లు, విద్యుత్ అవసరాల కోసం అటవీ భూములను అప్పగిస్తుంది. క్షేత్రస్థాయిలో సర్వే చేయడం, అనుకూల ప్రతికూల అంశాలన్నీ పరిశీలించి నేరుగా కేంద్ర అటవీ సలహా కమిటీకి పంపాల్సి ఉంటుంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉన్న హక్కులు, అభ్యంతరాలు ఇక్కడ చెప్పడానికి లేదు. కేవలం సూత్రప్రాయంగా అంగీకరించాలని నియమాల్లో స్పష్టంగా పేర్కొంది. ఇది ఫెడరల్ స్ఫూర్తికి భిన్నమైంది. అంతిమంగా అనుమతులు ఇవ్వాల్సిన అథారిటీ కేంద్ర అటవీ సలహా కమిటీకి మాత్రమే ఉంది. కనిష్టంగా 40 హెక్టార్లు, గరిష్టంగా 1000 హెక్టార్లు అవసరాన్ని బట్టి లిమిట్ పెట్టకూడదని చెప్పింది. అటవీ భూమిని పొందిన ప్రైవేటు సంస్థ 2 సంవత్సరాల్లోపు కార్యక్రమాలు ప్రారంభించాలి. 20% కన్నా తక్కువ సాంద్రత కలిగిన అటవీ ప్రాంతాలను ప్రైవేటు వారికి అడవుల పెంపకానికి లీజుకు ఇవ్వాలని మరో నిబంధన ఉంది. అందుకు ప్రైవేటు అడవులు అని పేరు పెట్టి అభివృద్ధి చేయాలని పేర్కొంది. ఇలా లక్షలాది ఎకరాల అటవీ భూములను ప్రైవేటు కార్పొరేటర్లకు కట్టబెడుతూ వాటిలో తరతరాలుగా జీవిస్తున్న గిరిజనులు పేదల హక్కుల గురించి ఒక్క మాట కూడా ఈ నియమాల్లో చెప్పలేదు. ప్రాజెక్టులు, ఖనిజ తవ్వకాల కారణంగా ఆ ప్రాంతంలో వన్యప్రాణుల అభివృద్ధి, పరిహార అడవి పెంపకం, భూమిలో మార్పుపై సదరు సంస్థ ప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పింది. అడవి బిడ్డల హక్కులు, రక్షణ బాధ్యత మాత్రం అటు కేంద్రానికి, ఇటు సంస్థకు ఎవరికీ లేదట. కాలరాయబడుతున్న గిరిజన హక్కులు, అటవీ సంరక్షణ నియమాలు 2022 అమల్లోకి వస్తే ప్రధానంగా అటవీ పోడు భూములపై గిరిజనులు పేదలకు హక్కు కల్పించాలన్న అటవీ హక్కుల గుర్తింపు చట్టం 2006పై తీవ్ర ప్రభావం పడుతుంది. 2006 నుండి చట్టం పరిధిలో హక్కులు కావాలని దరఖాస్తు చేసుకున్న గిరిజనులు పేదల సంఖ్య దేశంలో 25 లక్షల మందికి పైగా ఉంది.
చట్ట ప్రకారం 2005 డిసెంబర్ 13 కంటే ముందు సాగులో ఉండి దరఖాస్తు చేసుకున్న వారిలో ఒక్కొక్కరికి 10 ఎకరాల లోపు హక్కులు కల్పించాల్సి ఉంటుంది. తెలంగాణలో 2021 డిసెంబర్ 8 నాటికి 3.45 లక్షల మంది 13 లక్షల ఎకరాల పొడు భూములకు హక్కులు కావాలని దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు కోట్లాది మంది గిరిజనులు పేదలు అటవీ ప్రాంతాల్లో అటవీ ఉత్పత్తులు తూరికాకు వంటి వాటికి సేకరిస్తున్నారు. అడవులపై కార్పొరేట్స్ ఆధిపత్యం పెరిగితే సేకరణపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఫలితంగా ఆకలి చావులు ఆత్మహత్యలు పెరిగే ప్రమాదం ఉంది. రాజ్యాంగంలో 5-6 షెడ్యూల్ ప్రాంతాల హక్కులు పూర్తిగా కాలరాయబడతాయి. ఎందుకంటే నూతన అటవీ సంరక్షణ నియమాలు 2022లో ఎక్కడా వీటి అమలు ప్రస్తావన లేదు. పంచాయతీరాజ్ షెడ్యూల్ ప్రాంత విస్తరణ చట్టం భూ బదలాయింపు చట్టం ప్రకారం అభివృద్ధి పేరుతో ప్రాజెక్టు పరిశ్రమ ఖనిజ తవ్వకాలకు భూములను ఇష్టారాజ్యంగా ఇవ్వడానికి వీలులేదు. అక్కడి గిరిజన గ్రామ సభల అనుమతితో కూడిన తీర్మానాలు అభిప్రాయాలు తప్పనిసరిగా తీసుకోవాలి. విషయాన్ని సుప్రీంకోర్టు కూడా పలు తీర్పుల్లో స్పష్టం చేసింది. ప్రభుత్వాలను కూడా ఆ ప్రాంతంలో గిరిజనేతర సంస్థలుగానే పరిగణించాలని చెప్పింది. ఇష్టారాజ్యంగా భూములను ప్రైవేటు సంస్థలకు కట్టపెట్టడానికి వీలులేదని కరాఖండిగా తేల్చి చెప్పింది. కానీ ఇందుకు భిన్నంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెస్తున్న నూతన అటవీ నియమాలు పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేక చర్య. లక్షలాది ఎకరాల అటవీ ప్రాంతాన్ని కార్పొరేటర్లకు కట్టబెడితే రాజ్యాంగ హక్కులను ఎవరు అమలు చేస్తారో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయాలి. ఇంకో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.